स्टूडेंट्स मरी सेकंड बीकॉम फोर्थ सेमेस्टर लो व्यापार न्यायशास्त्र व्यापार न्यायशास्त्र मन के सब्जेक्ट व्यापार न्यायशास्त्र गुरिंचि मरी ई रोजु व्यापार न्यायशास्त्र विधंगा అనేటువంటి దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం వ్యాపార న్యాయశాస్త్రం అనేటువంటిది న్యాయశాస్త్రం అనేటువంటి దానిలో ఒక భాగం వ్యాపార న్యాయశాస్త్రం అనేటువంటిది న్యాయశాస్త్రం అనేటువంటి దాంట్లో ఒక భాగం ఒక పార్ట్ ముందు న్యాయశాస్త్రం గురించి ఒకటి తెలుసుకుందాం న్యాయశాస్త్రం గురించి తెలుసుకోక మునుపు మానవుడు సంఘజీవి ప్రతినిత్యం అనేక మంది వ్యక్తులతో అనేక హోదాల్లో వ్యవహరిస్తూ ఉంటాడు ఉదాహరణకు ఇంటి యజమానితో అద్దెదారుడు ప్రభుత్వంతో మనం పన్ను చెల్లించే వ్యక్తిగా లేకపోతే వర్తకుడు వినియోగదారుడితో కొన్ని కొన్ని సంబంధాలు ఉంటాయి ఈ సంబంధాలు అనేటువంటి సక్రమంగా కొనసాగించడానికి న్యాయశాస్త్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది అంటే వ్యాపార న్యాయశాస్త్రం అనేటువంటిది న్యాయశాస్త్రం అనేటువంటిది సంఘంలో ఉండేటువంటి వ్యక్తులు తమ యొక్క ప్రవర్తనను క్రమబద్ధీకరించడం కోసం వ్యాపార న్యాయశాస్త్రం అనేటువంటి న్యాయశాస్త్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది అంటే వివిధ రకాల వ్యక్తులు ఏం చేస్తారంటే వివిధ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు సక్రమంగాను క్రమబద్ధంగాను వ్యవహరించే విధంగా న్యాయశాస్త్రం అనేటువంటిది చేస్తూ ఉంటుంది అయితే వ్యాపార న్యాయశాస్త్ర నిర్వచనం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే అయితే శాసనకర్త చట్టాన్ని రూపొందించేటువంటి ఒక పరికరంగా అది దాన్ని ఏం చేస్తారంటే భావిస్తాం న్యాయవాది దృష్టితో న్యాయవాది దృష్టితో న్యాయశాస్త్రం ఎలా ఉంటుందంటే అతని వృత్తికి ఆధారంగా ఉంటుంది అదే న్యాయమూర్తికి అయితే అతని తీర్పులు ఇవ్వడానికి ఒక పరికరంగా ఉంటుంది అదే ఒక దేశంలో నివసించే ప్రజలకైతే వాళ్ళు చేయవలసినటువంటి పనులు ఒక క్రమబద్ధీకరించేటువంటి ఒక పరికరంగా న్యాయశాస్త్రం అనేటువంటిది ఉంటది అయితే మరి న్యాయశాస్త్రం గురించి మనం కొన్ని విషయాలు విన్నట్లయితే వ్యాపార న్యాయశాస్త్రం అనేటువంటిది న్యాయశాస్త్రం ఒక భాగం అని చెప్పాను అయితే న్యాయశాస్త్రం యొక్క ఆవశ్యకత ఏంటంటే న్యాయశాస్త్రం యొక్క ఆవశ్యకత ఏంటంటే దేశంలో నివసించే ప్రతి వ్యక్తి న్యాయశాస్త్రం గురించినటువంటి ఎంతో కొంత అవగాహన ఉండాలి న్యాయశాస్త్రం గురించి అవగాహన లేకపోతే అది క్షమార్హం ఎందుకంటే నాకు ఇదిగోండి దొంగతనం చేస్తే శిక్షిస్తారో అని తెలియదండి అందుకే దొంగతనం చేశానండి ఎదుటి వ్యక్తిని కొడితే శిక్షిస్తారండి తెలియదండి అందుకే నేను కొట్టానండి అంటే కుదరదు ఎందుకంటే దేశంలో నివసిస్తున్న ప్రతి నాగరికుడు ఏం చేయాలంటే వ్యాపార న్యాయశాస్త్రం గురించి కొంచెం అవగాహన కలిగి ఉండాలి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే క్షమరహం కాదు ఎందుకంటే దేశంలో నివసిస్తున్నామంటే ఆ దేశానికి సంబంధించిన చట్టము న్యాయం అన్నిటి గురించి ఏం చేయాలంటే అవగాహన కలిగి ఉండాలి అందుకని ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే వ్యాపార న్యాయశాస్త్రం గురించినటువంటి న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి వాటి గురించి అవగాహన కలిగి ఉండాలి అయితే ఇప్పుడు మనం వ్యాపార న్యాయశాస్త్రం గురించి చెప్పుకుందాం వ్యాపార న్యాయశాస్త్రం ఎలా ఉంటుందంటే వర్తకం పరిశ్రమ వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశాల గురించి పరిశీలించే దాన్ని ఏమంటారంటే వ్యాపార న్యాయశాస్త్రం అంటాం న్యాయశాస్త్రం అనేటువంటిది మొత్తం అన్ని అంశాలు వస్తాయి క్రిమినల్లో మొత్తం అన్ని వాటికి సంబంధించిన వస్తాయి అయితే వ్యాపార న్యాయశాస్త్రం అనేటువంటిది న్యాయశాస్త్రంలో ఒక భాగంగా చెప్పాను ఈ న్యాయశాస్త్రం ఏం చెప్తుంది వ్యాపార న్యాయశాస్త్రం అనేటువంటిది ఏం చెప్తుంది కొనుగోళ్ళు అమ్మకాలు జరిగినప్పుడు వ్యాపార వ్యవహారాలన్నీ ఏ విధంగా జరగాలి దాన్ని వ్యాపార వ్యవహారం జరిగేటప్పుడు కొనుగోలుదారు లాస్ అయినా వినియోగదారుడు అది కొనుగోలుదారుడు అంటే వినియోగదారుడు లాస్ అయినా అటు అమ్మకందారుడికి ఏదైనా నష్టం జరిగినా తమ తమ హక్కులను పరిరక్షించుకోవడానికి వ్యాపార న్యాయశాస్త్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది అయితే వ్యాపార న్యాయశాస్త్రం దేనికి సంబంధించిన వర్తకం వాణిజ్యం పరిశ్రమలకు సంబంధించినటువంటి
అంశాలలో ఏదైనా వివాదాలు ఏర్పడినట్లయితే తగాదాలు ఏర్పడినట్లయితే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో అనేటువంటి అంశాల గురించి తెలియజేసే దాన్ని ఏమంటారంటే వ్యాపార న్యాయశాస్త్రం అంటారు. వ్యాపార న్యాయశాస్త్రం గురించి మళ్ళా చెప్తున్నాను. వర్తకం వాణిజ్యం పరిశ్రమకు సంబంధించినటువంటి ఏదైతే వివాదాలు కనుక ఏర్పడినట్లయితే వాటన్ని అంశాల గురించి తెలియజేసి ఆ వివాదాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియజేసేటువంటిది ఏమవుతుందంటే వ్యాపార న్యాయశాస్త్రం అవుతుంది. ఓకే, అయితే వ్యాపార అయితే వ్యాపార న్యాయశాస్త్రంకి మూలాధారాలు లేదన్నట్లయితే ఒకటే వ్యాపార న్యాయశాస్త్రం యొక్క మూలాధారాలు. వ్యాపార న్యాయశాస్త్రం యొక్క మూలాధారాల్లో పట్టుబడింది అంటే సామాన్య న్యాయశాస్త్రం. సామాన్య న్యాయశాస్త్రం ఇంగ్లాండ్లో దశాబ్దాలుగా వాడుకలో ఉన్నటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించబడింది ఏంటంటే సామాన్య న్యాయశాస్త్రం. అయితే ఇంగ్లాండ్లో దశాబ్దాలుగా వాడుకలో ఉన్న సాంప్రదాయాలని వాడుకలను సామాన్య న్యాయశాస్త్రం అంటారు. ఇది అలిఖిత న్యాయశాస్త్రం అంటే ఇది ఇంగ్లాండ్లో పార్లమెంట్ ఏర్పడక మునుపు ఏదైనా ఒక తగాదా జరిగినట్లయితే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనుకునేటప్పుడు అప్పుడు కొన్ని సాంప్రదాయాలు కొన్ని వాడుకలు ఉండేవి. వాటిని ఏదైనా వివాదాలు ఏర్పడితే పరిష్కరించడం కోసం ఆ సాంప్రదాయాలని వాడుకలు ఉపయోగించేవారు. ఇది అలిఖిత లిఖితపూర్వకం కాదు, అలిఖితంగా ఉండేది. అయితే ఈ న్యాయశాస్త్రం అయితే పార్లమెంటు ముందు ఇంగ్లాండ్లో పార్లమెంటు ముందు ఏర్పడక మునుపు ఈ సామాన్య న్యాయశాస్త్రం ఉండేది. సామాన్య న్యాయశాస్త్రం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లాండ్లో దశాబ్దాలుగా వాడుకలో ఉండేటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఏదైనా ఇంకో ఇలా జరిగినట్లయితే ఇలా పొరపాటు జరిగినట్లయితే ఇలాగ తీర్పు తెచ్చాలి, ఇలాగ నష్టం జరిగినట్లయితే ఆ నష్టం జరిగినటువంటి వ్యక్తి ఈ విధంగా మనం భర్తీ చేయాలి అనేటువంటి అంశాలన్నీ ఉండేవి. ఆ అంశాలన్నీ ఎలా ఉండేవి అంటే అలిఖితంగా ఉండేవి. అవి సామాన్య న్యాయశాస్త్రం అని దాన్ని అంటారు. ఓకే, రెండోది ఏంటంటే ధర్మసూత్ర. ఈ ధర్మసూత్రాలు అనేటువంటివి సామాన్య న్యాయశాస్త్రానికి అదనంగా ఉండేవి, దానికి తోడ్పడే విధంగా ఉండేవి ధర్మసూత్రాలు. గతంలో న్యాయమూర్తులు ఏదైనా తీర్పిచ్చినట్లయితే అది న్యాయబద్ధం అనిపించినట్లయితే అది ధర్మం అనిపించినట్లయితే మరలా అదే ఏదైనా తప్పు జరిగినట్లయితే అదే వ్యవహారాల సమయం తప్పు జరిగినట్లయితే ఇంతకుముందు ఏదైతే తీర్పు ఇచ్చారో పొరపాటు జరిగినప్పుడు అదే తీర్పు ఇవ్వడానికి ఈ ధర్మసూత్రాలు ఉపయోగించేవారు. ఇది కూడా అలిఖిత న్యాయశాస్త్రంగా చెప్పొచ్చు. అలిఖిత అంటే రాతపూర్వకంగా లేనివి అని చెప్పొచ్చు. తర్వాత మూడవది ఏంటంటే లా మర్చెంట్. మూడవది ఏంటి? లా మర్చెంట్. ఇంగ్లాండ్ దేశంలో 14, 15 శతాబ్దాల్లో వర్తకుల మధ్య కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉండేవి. 14, 15 శతాబ్దాల్లో వర్తకుల మధ్య కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉండేవి. ఆ ఆచారాలు సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇవి ధర్మసూత్రాలకి సామాన్య న్యాయశాస్త్రానికి కోర్టు చేత గుర్తింపు పొంది ఈ ఆచారాలు ఈ 14, 15 శతాబ్దాల్లో ఇంగ్లాండ్ దేశంలో ఉండేటువంటి వర్తకుల మధ్య ఆచారాలు సాంప్రదాయాలు ఉండేవి. ఆ ఆచారాలు సాంప్రదాయాలు సామాన్య న్యాయశాస్త్రానికి తోడ్పాటుగా ఉండేవి. అయితే ఆ ఆచారాలు అనుగుణంగా ఆ వర్తకుల మధ్య ఏదైతే ఆచారాలు ఉన్నాయో సాంప్రదాయాలు ఉన్నాయో ఆ ఆచారాల సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైనా పొరపాటు జరిగినట్లయితే ఏదైనా నష్టం అయినట్లయితే దాన్ని పరిష్కరించడానికి ఈ లా మర్చెంట్ విధంగా అనేటువంటి చెప్పాడు కదా, దాని ప్రకారంగా ఏదైతే ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయో దాని ప్రకారంగా ఏం చేసేవారంటే తీర్పులు తెచ్చడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నాలుగు న్యాయమూర్తుల తీర్పులు అంటే గతంలో ఒక వివాదం జరిగినప్పుడు ఆ వివాదాన్ని పరిష్కరించడానికి ఒక తీర్పు ఇచ్చినట్లయితే న్యాయమూర్తి జడ్జి గారు కూర్చుని గతంలో ఒక వివాదం జరిగింది, ఆ వివాదం జరిగినట్లయితే ఆ వివాదం జరిగినప్పుడు దాన్ని పరిష్కరించడం కోసం ఒక మంచి తీర్పు న్యాయవాది ఇచ్చినట్లయితే మరలా అదే వివాదం జరిగినట్లయితే అదే ప్రకారంగా
ఎటువంటి మార్పు లేకుండా మళ్ళా అదే వివాదం మళ్ళా ఇంకొకరికి పెట్టల జరిగినట్లయితే గతంలో న్యాయమూర్తి ఏదైతే తీర్పు ఇచ్చాడో ఆ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మళ్ళా తీర్పు ఇవ్వడాన్ని ఏమంటారంటే న్యాయమూర్తుల తీర్పు అంటారు ఇది కూడా వ్యాపార న్యాయశాస్త్రం రావడానికి ఒక మూలాధారంగా ఉంది నాలుగోది ఏంటంటే ఐదోది ఏంటంటే శాసన రూప న్యాయ శాస్త్రం శాసన రూప న్యాయశాస్త్రం ఏంటంటే మరి ఇది ప్రజల్లో ఉండేటువంటి మార్పులకు అనుగుణంగా న్యాయశాస్త్రం కూడా మారుతూ ఉంటుంది ఎందుకంటే ఇంత మునుపు మైనర్ 18 సంవత్సరాలుగా మరి అయితే అతడు మేజర్గా 18 సంవత్సరాలు పూర్తయితే మేజరు అనేవారు 18 సంవత్సరాల లోపు ఉన్నట్లయితే వాడు అమాయకుడు వాడు తప్పు చేసిన జువెనైల్ కోర్టులోనే పెట్టడం జరిగింది మరి ముంబైలో ఏదైతే నిర్భయ కేసు ఘటన వచ్చిందో మరి 18 సంవత్సరాలు కాదు వ్యక్తుల యొక్క ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి కాబట్టి 16 సంవత్సరాలకే మనం తీసుకురావాలని మరి పార్లమెంట్ వారు ఆలోచించడం జరిగింది అయితే కొన్ని కొన్ని వివాదాలు పరిష్కరించడం కోసం ఏం చేస్తూ ఉంటుందంటే శాసనసభలో ఏం చేస్తూ ఉంటారంటే ఒక చట్టాన్ని రూపొందిస్తారు ఆ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే ఆ చట్ట ప్రకారంగా శిక్షించడానికి మరి ఏదైతే చట్టాన్ని రూపొందించారు దాన్ని ఉపయోగిస్తారో దాన్ని ఏమంటారంటే శాసన రూప న్యాయశాస్త్రం అంటారు అయితే శాసన రూప న్యాయశాస్త్రంలో కొన్ని చట్టాలు మరి వ్యాపార న్యాయశాస్త్రానికి ఉంటాయి ఒకటి వస్తు విక్రయ చట్టం 1932 మరి భాగస్వామ్య చట్టం 1932 3 కంపెనీల చట్టం 2013 అసలు 1956 2013లో సవరణ జరిగిన 2013 మరి ఇంకోటి ఏంటంటే కాంట్రాక్ట్ చట్టం 1872 కాంట్రాక్టు చట్టం 1870 దీని ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలంటే ముందు ఒప్పందం ఉండాలి కాంట్రాక్ట్ ఉండాలి ఏదైనా కాంట్రాక్ట్ చట్టం ప్రకారంగా 1872 ప్రకారం కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు ఏ విధంగా ముగించాలి ఏ విధంగా కాంట్రాక్టు ఏర్పాటు చేసుకోవాలనే అంశాలన్నీ ఇందులో ఉంటాయి ఒకవేళ దాన్ని ఉల్లంఘించినట్లయితే ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా ఆ చట్టంలో ఉంటాయి ఆ చట్ట ప్రకారంగా న్యాయమూర్తి తీర్పిస్తాడు వస్తువు ఎక్కడ చట్టం ఏంటంటే వస్తువులు ఏ విధంగా అమ్మాలి కొనుక్కున్నవాడికి ఏ హక్కులు ఉంటాయి అమ్మేవాడికి ఏ హక్కులు ఉంటాయి ఏ విధులు ఉంటాయి అనేటువంటివన్నీ వస్తువు ఎక్కడ చట్టంలో ఉంటుంది ఆ పరిష్కారం ఆ వివాదం ఏదైనా ఏర్పడితే వస్తువు ఎక్కడ చట్టంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా తీర్పిస్తారు భాగస్వామ్య చట్టం భాగస్తులు కలిసి వ్యాపారం చేసినట్టయితే ఆ వ్యాపార సంబంధంలో ఏదైనా తప్పు ఏదైనా పొరపాటు జరిగినట్టయితే దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో భాగస్వామ్య చట్టం ఉంటుంది కంపెనీ చట్టం 1956 అయితే 2013లో సవరించారు కాబట్టి 2013 చెప్తున్నాం దాని ప్రకారంగా ఏదైనా కంపెనీల మధ్య ఏదైనా వివాదాలు ఏర్పడినట్టయితే దాన్ని పరిష్కరించడానికి కోసం ఏది ఏర్పడుతుందంటే కంపెనీల చట్టం అనేటువంటిది ఉపయోగపడుతుంది అయితే వ్యాపార న్యాయశాస్త్రం అంటే ఏంటంటే వర్తకం వాణిజ్యం పరిశ్రమ ఇటువంటి వాటి మధ్య ఇతర వ్యక్తులతో వ్యవహారాలు జరిపినట్టు ఏదైనా వివాదాలు ఏర్పడినట్టయితే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో దాన్ని గురించి క్షుణ్ణంగా తెలియజేసేది వ్యాపార న్యాయశాస్త్రం వ్యాపార న్యాయశాస్త్రం అనేది న్యాయశాస్త్రం ఒక భాగం న్యాయశాస్త్రం చాలా విపులమైనది చాలా పరిధి ఎక్కువ అందులో ఒక భాగం ఏంటంటే వ్యాపార న్యాయశాస్త్రం వ్యాపార న్యాయశాస్త్రం మూలాధారాలు ఏ విధంగా వచ్చి అసలు వ్యాపార న్యాయశాస్త్రం ఎలా వచ్చిందంటే సామాన్య న్యాయశాస్త్రం ధర్మసూత్రాలు లా మర్చెంటు న్యాయమూర్తుల తీర్పు శాసన న్యాయశాస్త్రం దీని ప్రకారంగా ఏమొచ్చిందంటే వ్యాపార న్యాయశాస్త్రం అనేది ఉద్భవించడం జరిగింది అయితే ఈ వ్యాపార న్యాయశాస్త్రం ఏముంటాయన్నట్లయితే కాంట్రాక్టుకు సంబంధించిన విషయాలు ఒప్పందాలు ఏ విధంగా చేసుకోవాలి ఒప్పందాలు చేసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి తర్వాత స్వీకృతి అంటే ఏంటి ప్రతిపాదన అంటే ఏంటి తర్వాత కాంట్రాక్టు ఉల్లంఘన చేసినట్లయితే ఏ విధమైన పరిష్కారాలు ఉంటాయి నెక్స్ట్ సైబర్ లా గురించి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వస్తు విక్రయ చట్టం ఉంటుంది ఇవన్నీ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి అంశాలన్నీ గురించి ఈ యొక్క వ్యాపార న్యాయశాస్త్రం ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే క్రమబద్ధీకరమైనటువంటి కాంట్రాక్ట్ ఒక కాంట్రాక్ట్ని అమలుపరచాలంటే ఏ విధమైనటువంటి అంశాలు అందులో ఉండాలి ఒక క్రమమైన కాంట్రాక్ట్ అనుకోవాలంటే ఏ విధమైన అంశాలు ఉండాలో అది రేపు మొదటి క్లాసులో చెప్పుకుందాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ